బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ ఘాట్ను సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి పట్టణ సీఐతో కలిసి పరిశీలించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మరియు పురపాలక సంఘం అధికారులు పట్టణ సీఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కారణంగా ఇంటికి ఒక్కరే రావాలని కోరారు. మానేరు నది ప్రవాహం వల్ల గుంతలు ఏర్పడ్డాయని వచ్చిన వారందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పట్నా సీఏ వెంకట్రమణ మాట్లాడుతూ బతుకమ్మ ఘాట్ వద్ద లైట్స్ వేయటం జరిగిందని తెలిపారు. చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులపై 100కి డయల్ చేసి తెలపగలరని అన్నారు. మున్సిపల్ సిబ్బందికి పోలీస్ శాఖ వారికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. లైటింగ్ అరేంజ్మెంట్స్, మైక్ సెట్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా మనకు లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నుంచి కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, వరద కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే చిత్తూరు పట్టణ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పండగ వాతావరణాన్ని కూడా చేయాలని కూడా కోరుతున్నాం. బతుకమ్మ పండుగ మొదటి రోజు అంగిరి పూల బతుకమ్మ సందర్భంగా గౌరవనీయులు చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, మిగతా గౌరవ సభ్యులందరూ కూడా ఈరోజు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడ బతుకమ్మ ఘాట్ దగ్గర లైటింగ్ ఏర్పాట్స్, తర్వాత ఈ క్లీనింగు, బారికేడ్స్ ఇవన్నీ పెట్టడం, అన్నీ పెట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కరోనా సమయం బతుకమ్మలు వేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా దొంగతనాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చైన్ స్నాచింగ్ అవి మన దగ్గర లేవు, మొన్న జరిగితే రీసెంట్గా కూడా పట్టుకోవడం జరిగింది. అందరం ఇక 2-వీలర్స్ ఒకటి చైన్ స్నాచింగ్ కాకుండా ఇండ్లలో కూడా అందరు ఇంట్లలో వస్తారు కాబట్టి ఇలా విలువైన వసూలు పెట్టుకోవద్దని చెప్పేసి అనుమానాస్పద వ్యక్తులు ఎవరున్నా కూడా తెలియజేయాలని చెప్పేసి 100కి కాల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అన్ని ఏర్పాట్లు చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. బతుకమ్మ ఘాట్ ఘాట్ సందర్శించిన మన సిఐ వెంకట్రమణ గారు, మరి కమిషనరు, మరి గౌరవ కౌన్సిలర్లు, పురపాలక సంఘం కౌన్సిలర్లు, మరి అందరం మన బతుకమ్మ ఘాట్ని సందర్శించి మన కరోనా నిబంధనలు పాటిస్తూ మన పండుగ జరుపుకోవాలని సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలుపుతూ, మరి అంతేకాకుండా మన సిరిసిల్ల పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు మరి మంత్రి వారులకు మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, మన బతుకమ్మ పండుగ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ. ఈ పండుగని మనం వచ్చే సంవత్సరం రంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మకు ఒకరే వస్తూ బతుకమ్మ వేయాలని కోరుకుంటున్నాను. మనం మొన్న వచ్చిన వరదకు మన మానేరు నదిలో గొయ్యలు పడడం జరిగింది. అవి దృష్టిలో పెట్టుకొని మన మున్సిపల్ సిబ్బందిని మరి పోలీస్ శాఖ వారిని ఇబ్బంది పెట్టకుండా మన సోదరులకు 10 గంటల వరకు బతుకమ్మ వేసి ఇళ్ళకు పోవాలని కోరుకుంటూ, మరొకసారి మీడియా మిత్రులకు మరి సిరిసిల్ల పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, దసరా